हेलो फ्रेंड्स, वेलकम बैक टू अंजना दर्शन लॉग्स। सो मरी नवरात्र सदर्भंगा मेमु नवमी रोजु चाला चक्कर नवमी पूज चसा इक कन्या भोजन पेटा। सो मरी दाख संबंधी वीडियो मे अंदर तो शेयर चुस्कान इक चूस्ट कदमी दंपतलिदर कल होम चैसे इक वालों पटे मेमंदर इकड़ होम चेयड़ा अंदर इकड़ वे चाल चक्कर अम्मवारी की పూజించుకుంటున్నామండి। హోమమైతే అయిపోయింది। ఇక అమ్మవారికి హారతులైతే ఇచ్చేస్తున్నామండి। ఇక హారతి ఇచ్చాక కన్యా భోజనం అయితే స్టార్ట్ అవబోతుంది। కన్యా భోజనం కోసం మేమైతే అండి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని అయితే మేము పిలిచామండి। అమ్మాయిలకి 9 మందికి అయితే అండి భోజనాలు అయితే ఖచ్చితంగా పెట్టాలి। ఇక 11 మందికి కూడా చేయొచ్చు। సో మేమైతే అండి టోటల్ గా 11 మందికి అయితే ఇక్కడ పూజించడానికి అందర్ని అయితే పిలిచామండి। వాళ్ళ పిల్లల్ని అయితే పిలిచి మేము కన్యా భోజనం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసేశాము। మరి వీళ్ళైతే అండి ఇక్కడ నార్త్ సైడ్ మొత్తం అండి నవరాత్రులకి పూజ అంతా అయిపోయాక అంటే ఉపవాసాలు ఉంటారు కదండి, ఇక 9వ రోజు వచ్చి నవమి రోజు వాళ్ళు చాలా చక్కగా హోమము చేసుకొని ఇంట్లో కూడా అండి ఈ విధంగా కన్యలకి భోజనం అయితే పెడతారండి। ఈ కన్యలని అమ్మవారిలాగా భావిస్తారు, అందుకే 9 మంది కన్యల్ని కంపల్సరీగా అయితే పిలుస్తారండి। అంటే మనము 9 మంది అమ్మవార్లకు భోజనాలు పెడుతున్నట్టు వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టేసి వాళ్ళకి భోజనాలు అయితే పెట్టాలండి। సో ఈ విధంగా అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కంపల్సరీగా చేస్తారు। మేము కూడా నవరాత్రులకి అమ్మవారిని 9 రోజులు సొసైటీలో పూజించాక 9వ రోజు అండి మేము ఈ విధంగా హోమము చేసి హోమం పూజ అయ్యాక మేము పిల్లలందర్నీ పిలుచుకున్నామండి। వీళ్ళని కన్య దేవతలుగా భావించి వీళ్ళకు భోజనాలు అయితే పెడుతున్నాము। సో ఇక ప్రతి ఒక్కరైతే అండి కన్య దేవతలకు ఎవరైతే పూజ చేయాలనుకుంటారో అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో పిల్లలకి అయితే అవి ఇచ్చేస్తారండి। కన్య దేవతలకు ఏమైనా ఇవ్వచ్చు అండి। సో వీళ్ళైతే అండి అందరూ గిఫ్ట్లు తీసుకొని వచ్చారు, ఇక నేను కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తున్నానండి। సో ఈ విధంగా ఎవరికి ఏమి ఇవ్వాలనిపిస్తే అవి వీళ్ళకి ఇవ్వచ్చు అండి। భోజనాలు పెట్టాక ఈ విధంగా పిల్లలకి అన్ని గిఫ్ట్లను ఇచ్చి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని పంపించాలండి। సో ఇది ఇక్కడ చేసే పద్ధతులండి, మరి చాలా బాగున్నాయి కదా ఇవి। 9 అమ్మవార్లని మనము పూజిస్తున్నట్లే అండి, అందుకే వాళ్ళందరికీ చాలా చక్కగా వాళ్ళు సంతోషపడేలాగా వాళ్ళకి అన్నీ చేసి పంపుతాము। ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము చేస్తామండి। సో మరి ఇది అయ్యాకైతే అండి నెక్స్ట్ రోజు అయితే అండి విజయదశమి। ఇక విజయదశమి రోజు అయితే అండి రావణ దహనం కూడా మా సొసైటీలో చేయనున్నాము, దానికి సంబంధించింది కూడా ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తానండి। ఇక సొసైటీలో నవమి రోజు అయితే అండి కన్యాభోగ అయిపోయాక సొసైటీలో అయితే అండి ఎగ్జిబిషన్ కూడా పెట్టాము। ఇక్కడ చూస్తున్నారు కదండి స్టాల్స్ అన్నీ ఏర్పాటయ్యాయి, బయట నుంచి వచ్చి చాలామంది ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు। ఒక పక్క ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇంకొక పక్క క్లాతింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి, ఇంకా చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి। ఇక దీవాళీకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కానీ దియాస్ కానీ అన్నీ ఇక్కడ స్టాల్స్గా ఏర్పాటు చేశారండి మా సొసైటీలో। సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి రావణాసుని కాల్చడానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి। విజయదశమి రోజు మేము 7 గంటలకు అయితే అండి ఈ విధంగా అన్నీ రెడీ చేసి సిద్ధం చేసి పెట్టేశాము। ఇక గణేష్ చతుర్థికి చాలా చక్కగా మేము ప్రోగ్రామ్స్ అయితే చేశాం కదండి, ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేసిన అందరికీ పిల్లలకి గిఫ్ట్స్ ఈరోజు ఇవ్వాలని అనుకున్నాము, అందుకే అండి విజయదశమి రోజు ఈ విధంగా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేశామండి। ఇక్కడ చూస్తున్నారు కదా గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు, మావాడికి కూడా అండి డ్యాన్స్కి గిఫ్ట్ అయితే వచ్చేసింది, ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి అయితే అండి మేము ఇస్తూనే ఉన్నాము। సో మరి ఇక్కడైతే అండి ఆర్గనైజర్స్ అందరం కలిసి మేము ఒక్కొక్కరికి అంటే పార్టిసిపెంట్స్ అందరికండి ఒక్కొక్క ఆర్గనైజర్ వచ్చి మేము గిఫ్ట్లు ఇవ్వాలని అనుకున్నాము, అందుకే ఇక్కడ మార్చి మార్చి మేము అందరం కలిసి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నామండి। ఇక ఇక్కడ నేను కూడా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయానండి, పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడం అంటే చాలా ఆనందమే కదండి। సో నేను కూడా అండి 2-3 పిల్లలకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చేశాను। ఇక మా పెదబాబు డ్రాయింగ్ వేశాడండి, వాడి కోసం కూడా గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది, వాడి గిఫ్ట్ అయితే అండి నేనైతే తీసుకుంటున్నాను, అది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను, వాడైతే ఇంట్లో చదువుకుంటున్నాడని చెప్పి నేనే వచ్చి గిఫ్ట్ అయితే తీసుకుంటున్నానండి, చూస్తున్నారు కదా। ఇక రావణ దహనకి ఏర్పాటైతే అయిపోయిందండి, చాలా చక్కగా ఇక్కడ క్రాకర్స్ కాల్చడానికి ఏర్పాట్లు అయితే చేశారండి, ఆకాశంలోకి చాలా చక్కగా పేలుతున్నాయండి, ఆకాశం వైపు చూశారంటే ఎంతో సూపర్గా ఉందని చెప్పచ్చండి। ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తానండి ఆ దృశ్యాలని, ఒక్కసారి పూర్తిగా అయితే మీరు చూసేయండి।
सो फाइनल रावणासुरुनि कालचेसामु इदी इक्कड पद्धतुलंडी तप्पकुंडा इक्कड विजयदशमी रोजु रावणासुरुनि अयिते कालुस्तारु सो मा सोसैटीलो कूडा रावण दहन अयिते अयिपोयिंदंडी सो ई विधंगा अयिते अंडी ई संवत्सरं मेमु నవరాత్రుల్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ మేము సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇక రావణ దహన అయ్యాకైతే అండి మేము కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకున్నాము అందరం కలిసి గుర్తుగా ఉండడం కోసం. మా టీం అందరం కలిసి చాలా చక్కగా ఫోటోస్ కూడా తీసుకున్నామండి. అవి కూడా మీరు చూడొచ్చు. ఇక అమ్మవారిని అయితే అండి మేము ఇక్కడ టెంపుల్ లాగా మేము ఏర్పాటు చేసుకున్నాము. అక్కడికైతే షిఫ్ట్ చేసేసామండి. ఇక ఆంటీ అయితే అండి ఆర్గనైజర్స్ అందరికీ వోట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పేస్తున్నారు. As well as Durga Maiya and the dandiya, those who have done dandiya, so keep on doing the same. Sabko bahut bada thanks. చూసారు కదండి మా సొసైటీలో మేమందరం కలిసి ఏ విధంగా నవరాత్రులు చేసామో. మరి మీకు కానీ ఈ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.